తెలుగు జానపదాల సామ్రాజ్ఞిగా పేరు తెచ్చుకున్నారు వింజమూరి అనసూయాదేవి. దేవులపల్లి కృష్ణశాస్త్రి మేనకోడలైన అనసూయాదేవి సంగీతం అంటే ప్రాణంగా పెరిగారు. తన 8వ ఏటే రయ్యో కొయ్యోడా అంటూ పాటలు రాసి బాణీలు కట్టి పాడడం మొదలుపెట్టారు. అదే పాట రోజులు మారాయి చిత్రంలో ఏరువాక సాగారో పాటగా మారింది. ఎన్నో జానపద లలిత గీతాలను సేకరించడంతో పాటు వాటన్నిటినీ గ్రంథస్థం చేశారు అనసూయాదేవి. గాంధీజీ, నేతాజీ వంటి మహనీయుల ముందు పాటలు పాడి వారు ప్రశంసలు అందుకున్నారు. 92 సంవత్సరాల అనసూయాదేవి ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్నారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం సంగీత నాటక అకాడమీ ఠాగూర్ పురస్కారాన్ని అనసూయాదేవికి ప్రకటించింది. ఈ సందర్భంగా హైదరాబాద్ వచ్చిన అనసూయాదేవి TV1తో ఎన్నో విషయాలు పంచుకున్నారు. ఆ వివరాలు మీకోసం. నమస్తే అండి. నమస్కారం అమ్మా. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే మీకు ఠాగూర్ అవార్డును ప్రకటించింది కదా, దీనికి సంబంధించి మీకు అభినందనలు. ఎలా ఫీల్ అవుతున్నారు? దాచుకున్నదే నాకు బలా నా సొమ్ము నాకు చేతికి అందినట్టుగా అనిపిస్తోంది. ఇంకా ఆనందం అంటారా, నేను మిర్రర్లో చూసుకున్నట్టుగా ఉంది. నన్ను నేను చూసుకుంటే నాకు నేను ఆశిస్తున్నాను, దాన్ని నన్ను నేనే చూసి ఆనందించగలను. ఈ గొప్ప విషయానికి చాలా ఆనందంగా ఫీల్. అందులో ఇది ఆంధ్రాకంతకి అని అండమూలాంచి ఆంధ్రాన్ని రిప్రజెంట్ చేశాను అని ఆ గౌరవం నాకు దక్కిందని చాలా సంతోషిస్తున్నాను. ఇప్పుడు దాదాపు 80 ఏళ్ళుగా మీరు జానపద సంగీతానికి సేవలు చేస్తూ ఉన్నారు కదా, ఎన్నో పాటలు అంటే మీరు 8 ఏళ్ళప్పుడే అయ్యో కొయ్యోడ అనేసి కంపోజ్ చేశారు. అది తర్వాత రోజులు మారాయి సినిమాలు కూడా పెట్టుకున్నారు కదా, అసలు మీకు అంటే సంగీతం మీద అంత ఇష్టం ఎలా ఏర్పడింది? చిన్నప్పటి నుంచి మా ఊరు, నేను పుట్టిన ఊరు కాకినాడ. మా కాకినాడకు చిత్రమైన వాతావరణం ఉండేది. పల్లెటూరి పోకడ, పల్లెటూరి వాతావరణం ఉండేది, పట్నవాసపు పోకడ ఉండేది. అటువంటి చోట పుట్టాను నేను, దాని ప్రతిబింబాన్ని నేను. అంచేత అక్కడే నాకు ఆ పల్లెటూరు ఇంటి పక్కన ఆవదం ఫ్యాక్టరీలో పాటలు, మా ఉప్పుటేరు పడవాళ్ళు లాగుతూ పాడే పాటలు, ఇవన్నీ నన్ను చిన్నప్పుడే ఎప్పుడో అట్రాక్ట్ చేసేవి. ఇది కాకుండా ఏమో మా మామయ్య కృష్ణశాస్త్రి ఊరు పిఠాపురం. ఆ పిఠాపురం ఏమో రైళ్లు లేవు, బస్సులు లేవు, రెండెట్ల బండి ఎక్కి వెళ్ళాలి. ఆ రెండెట్ల బండి ఎక్కి వెళ్ళేప్పుడు తోలో పొలాల్లో పాటలు, యాతం తోడే పాటలు, ఇవన్నీ నన్ను చాలా అట్రాక్ట్ చేసేవి. ఈ పాటలన్నీ ఎందుకు సభల్లో పాడుకోరు అని అనుకునేదాన్ని నేను, అది తెలియక. తర్వాత ఏమో అవన్నీ కలెక్ట్ చేయడం, ముందు నాకు మాటలు వచ్చేవి, నా ఇష్టం వచ్చిన మాటలు పెట్టి ట్యూన్స్ వచ్చేసేవి. నన్ను ఏకసంత గ్రాహిణి అనేవారు. వెంటనేమిటి ఈ ట్యూన్ పట్టేసేదాన్ని అనమాట. అది కాకుండా భగవంతుడు ఇంకొక శక్తి ఇచ్చాడు, స్వరం రాసుకోగలగడం. చేత ఆ ట్యూన్ ఒకటి స్వరం రాసేదాన్ని, చేత మళ్ళా మర్చిపోకుండా ఆ ట్యూను ముద్ర అయిపోయారు. ఈ విధంగా ఎన్నో పల్లెటూరు పాటలు కలెక్ట్ చేశాను. అది కాకుండా మా పిఠాపురంలో పొన్నాడ మంద బయలు అని ఉండేది. ఆ బయలు అదే బయలాటకి అంటే ఏమిటి, వీధి నాటకాలకి, తోలు బొమ్మలాటలకి అదే వేదిక, ఊరంతకి అదే వేదిక. సత్యభామ భామ కలాపం, పెంచాల సత్యభామ అని ఈ వేదాంత లక్ష్యాశాస్త్రి వాళ్ళందరికంటే ముందు చాలా ఆజురాలు. కూచిపూడి అంటే ఆవిడే, అప్పుడు నేను చూసిన ఫస్ట్ కూచిపూడి ఆవిడే. ఆవిడ కూచిపూడి నాట్యం, తర్వాత రకరకాల ఈ జానపద రూపాలు, తప్పటి గుళ్ళు, తర్వాత తోలు బొమ్మలాటలు చెప్పాను కదా, అన్ని రకరకాలు అక్కడ వేసేవాళ్ళు. రథోత్సవం జరిగేది, కుక్కుటేశ్వర స్వామి రథోత్సవానికి పెద్ద జాతర జరిగేది, అదంతా అక్కడే జరిగేది అనమాట. ఇవన్నీ పాటలన్నీ పట్టుకుని ఒక విధమైన కలెక్షన్, ఎన్నో పుస్తకాలు కలెక్ట్ చేసేసాను. దేనికి కాదు, నాకు హాబీ, అదే హాబీ లాగా డెవలప్ అయింది. నేను ఇదేదో దీంతో నేను పుస్తకాలు రాద్దాం అనుకున్నానా, ఉద్యోగం చేసి డబ్బు సంపాదిద్దాం అనుకున్నా, నథింగ్, అదేం కాదు, ఒక హాబీగా సేకరించాను. కానీ ఆ తర్వాత ఆ జానపద క్రియలు నన్ను ఇంత పైకి తీసుకొచ్చి, నాకు ఇంత పేరు తెచ్చి, నాకు అవార్డ్స్ ఇప్పించి చేసిన జానపద గేయాలు ఇంత అనుకుని నన్ను తరింపజేశాయి. నన్ను శాస్త్రీయ సంగీతం శాస్త్రాన్ని మాత్రం ఇచ్చింది, లలిత సంగీతం నన్ను వరించి నా దగ్గరికి వచ్చింది.
ఈ జానపద సంగీతం నన్ను తరింపజేసిందమ్మ. అంచేత ఆ విధంగా నేను 7 పుస్తకాలు మ్యూజిక్ నోటేషన్ తోటి. ఇప్పుడు జానపద సంగీతం ఏమిటి, ఓరల్ ట్రెడిషన్, ఒక నోటి నుంచి ఇంకొక నోటి. వాళ్ళు ఎంత గ్యాపం ఉంటే అవి పాడుకుంటారు, కానీ వాళ్ళకి మెమరీ బాగా ఉంటుంది. వాళ్ళ పుస్తకాలు చూడడం ఇలాంటివి అక్కర్లేదు వాళ్ళకి. కానీ అది రాను రాను నాశనం అయిపోతున్నాయి, మరుగును పడిపోతున్నాయి. కొన్ని ఫారాలు అప్పుడే పోయాయి కూడా. అంచేత ఇప్పుడు అవి వాటిని నేనేమో ఏ రాగంలో ఉన్నాయి ఈ పాటలు, ఏ తాళంలో ఉన్నాయి అవన్నీ చూసుకుని నేను 7 పుస్తకాలు రాశానమ్మా. మీ మామయ్య గారు అంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, ఆయన ప్రభావం మీ మీద ఏమైనా ఉందా? కృష్ణశాస్త్రి మా మేనమావ. నేను పోలికి కూడా మా మామయ్యలా ఉంటానని అందరూ అంటారు. ఆయన హెయిర్ స్టైల్ అలాగే ఉంది, ఆయన ఘనత లేదు కానీ ఆయన పోలికి ఉంది. మా మామయ్య భార్యకి నేనంటే ఇష్టం. ఎందుకు ఇష్టమో తెలుసునా అని అడిగేది, నువ్వు మీ మామయ్యలా ఉంటావు కనుక అంచేత నాకు అది ఒక పెద్ద కాంప్లిమెంట్. నన్ను తీర్చిదిద్దినవాడు మా మేనమావ. ఈ ఘాటికి కూడా ఇలా పెట్టుకు, బ్రాడ్గా పెట్టుకోవాలి అనేవాడు. బొట్టుకి ఇంకొక కోలగా పెట్టుకుంటే బాగుంటుంది అనేవాడు. ఇవన్నీ మా మామయ్య చాలా స్టడీ, చాలా బ్యూటీ కాన్సెప్ట్ చాలా ఉండేది, చాలా హై టేస్ట్ ఉండేది. తర్వాత అప్పుడు పోలికలు అంటే చెప్తా, జుట్టు సరే సరి, పెర్ఫ్యూమ్స్, అగరత్తులు ఇలాంటివన్నీ మా మామయ్యకి ఇష్టం, నాకు ఇష్టం. అన్నీ ఆనందపరిచే విషయాలన్నీ ఉంటారు. కలర్ఫుల్ డ్రెస్సెస్. మా మామయ్య ఎలా ఉండేవాడు తెలుసా, ఎప్పుడైనా మీరు బొమ్మలైనా చూసారు? బొమ్మలే చూసాను అంతే. రంగురంగుల జుబ్బాలు వేసుకునేవారు. తర్వాత ఏమో పువ్వులు చుట్టుకునేవాడు, ఇక్కడ మెళ్ళ బీడ్స్ వేసుకునేవాడు. భావకవి అంటే అలాగే ఉండేవారేమో. పునుగు చపాతీతో బొట్టు పెట్టుకునేవాడు. మహాభోగి, ఒక చూడడానికి ఒక వేషం లాగా ఉండేవాడు, కానీ ఒక పర్సనాలిటీ. అలా నడుస్తుంటే పెడుతుంటే మంచి పెద్ద పర్సనాలిటీ అనమాట. అలా చూసి అలా కళ్ళు అలా చూడబుద్ధి వస్తుంది అటువంటి వ్యక్తి. తన ప్రభావం ఇంకా సంగీతంలో కూడా, పాట అంటే పాడలేదు కానీ నేను ఏదైనా చూని పెట్టి ఇది బాగుంది, ఇది బాగాలేదని ఎప్పుడూ అనలేదు, కానీ ఇలా అంటే బాగుంటుంది, ఈ మాట ఇలా ఇది అర్థం అని చెప్పేవాడు. దాన్ని నేను గుణాత్సన్యాయంగా సరిపోయేట్లా ట్యూన్ పెట్టేదాన్ని. అయితే నాకు మామయ్య మాటలకు అర్థం చేసుకునే వయస్సా కాదు, కానీ మా ఇంట్లో మా జీన్స్లో ఉందో భగవంతుడి దయో, ఇది ఏదో తెలియదు కానీ ఈ మిరకిళ్ళు నా చేత కరెక్ట్ ట్యూన్స్ పెట్టించాను భగవంతుడు. ఆ విధంగా మామయ్య పాటలు కూడా నేను 2 పుస్తకాలు రాశాను, ఒకటి ప్రింట్ చేశాము. ఇంకా చెప్పలేని పాటలు ఉన్నాయి ప్రింట్ కాకుండా. ఈలోగా ఈ జానపదాల మీద కాన్సన్ట్రేట్ చేసి, అది కాకుండా సంగీత నాటక అకాడమీ నాకేమో జూనియర్ ఫెలోషిప్ ఇచ్చి రీసెర్చ్ చేయమన్నారు. నేను విమెన్ సాంగ్స్ తీసుకున్నాను 5 వాల్యూమ్స్, పెళ్లి పాటలు, లాలి పాటలు, మెలు గొలుపులు, సంవాదాలు, పండుగలు, పూజలు, తర్వాత ఏమో సాంప్రదాయ పాటలు, ఆక్యుపేషనల్ సాంగ్స్, మంగళహారతులు, ఇవన్నీ నేను పుస్తకాల కింద పబ్లిష్ చేశాను.